వెండితెర సామ్రాజ్ఞి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ప్రస్తుతం నగరంలో ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఆకట్టుకునే హావభావాలతో తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సినీధాత్రి సావిత్రి పుట్టింది గుంటూరు, పెరిగింది కృష్ణా జిల్లా. ఆమె నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది చెన్నై అయినా భాగ్యనగరంతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. సావిత్రి ఓ సభలో ప్రసంగిస్తూ హైదరాబాద్ తనకు పుట్టినిల్లు లాంటిదని అన్నారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగిన సావిత్రికి నగరంతో అనుబంధం ఉంది. డాక్టర్ చక్రవర్తి సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు నగరానికి విచ్చేసిన సావిత్రిని బర్కత్పురాలోని ఆంధ్ర యువతి మండలి సంస్థ ఆధ్వర్యంలో ఏనుగు అంబారీపై ఊరేగించారు. 1964 మార్చి 6న విమెన్స్ కాలేజ్ నుంచి పబ్లిక్ గార్డెన్స్, గన్ ఫౌండరీ మీదుగా రవీంద్ర భారతి వరకు సావిత్రి, జమిని దంపతులను అంబారీపై ఊరేగింపుగా తీసుకువెళ్లారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, మంత్రులు, అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో రవీంద్ర భారతి వేదికగా సావిత్రికి నట శిరోమణి బిరుదును ప్రదానం చేశారు. వాస్తవానికి గజారోహణ సత్కారానికి పూర్వమే నగరంలో సావిత్రి, జగ్గయ్యను పెద్ద రథంపై ఊరేగించి ఘనంగా సత్కరించారు. సావిత్రికి అమితమైన దేశభక్తి ఉంది. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలోనూ నాటి దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సమక్షంలో తన ఒంటిపై నగలన్నింటినీ తీసి దేశ భద్రతానిధికి విరాళమిచ్చిన మానవతామూర్తి సావిత్రి. సావిత్రికి హైదరాబాద్లోనూ ఇల్లుండేదని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్కి తరచుగా వచ్చే సావిత్రికి నగరంతో పాటు నగర వాతావరణంతో పాటు ఇక్కడున్న చెరువులు, బాగ్లు బాగా నచ్చాయి. దాంతో 1960వ దశకంలో యూసుఫ్గూడలో ఎకరం భూమి కొని అందులో రెండు భవనాలను నిర్మించారు. షూటింగ్ నిమిత్తం నగరానికి వచ్చినప్పుడల్లా ఆ భవనం బాల్కనీలో కూర్చుని ఎదురుగా ఉన్న చెరువు చూస్తూ గడపడం అంటే సావిత్రికి చాలా ఇష్టమని సావిత్రి జీవిత ఆధారిత నవల రచయిత్రి పల్లవి చెప్పారు. నాటితరం వారు ఆ ఇంటిని సావిత్రి బంగ్లా అని పిలిచేవారట. తరువాత ఆస్తి సావిత్రి బావ మల్లికార్జునరావు సొంతమైంది. ప్రస్తుతం ఆ బంగ్లా స్థానంలో అపార్ట్మెంట్లు వెలిశాయి. సావిత్రి సినిమా షూటింగ్ల కోసం పలు సందర్భాల్లో హైదరాబాద్కొచ్చేవారు. నగరానికి వచ్చినప్పుడు ఆమె ఎక్కువగా రిడ్జ్ హోటల్లో దిగేవారు. అబిట్స్ పాతబస్తీల్లో ముత్యాలు, బంగారు నగలు షాపింగ్ చేయటం ఆమెకెంతో ఇష్టం కూడా. మరికొన్ని సందర్భాల్లో సారథి స్టూడియో ప్రాంగణంలో నటీనట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్రాంత మందిరాల్లోనే బస చేసేవారు. ఆ స్టూడియోతో కూడా ఆమెకెంతో అనుబంధం ఉంది. నగరంలో జరిగిన ఇద్దరు మిత్రులు చిత్రం 100 రోజుల వేడుకకు సావిత్రి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర నటీనట్లను సత్కరించారు. మంచి మనసులు చిత్రం 100 రోజుల వేడుకతో పాటు పలు చిత్రాల శత దినోత్సవ సంబరాల్లో భాగంగా మహానటి నగరానికి పలుమార్లు వచ్చారు. 1979 సావిత్రి తెరమరుగవుతున్న కాలం. ఆస్తిపాస్తులకు, అయినవారి ప్రేమకు దూరమై ప్రేక్షకుల హృదయాల్లో మాత్రమే మహానటిగా మిగిలిన సమయం. అప్పుడే హైదరాబాద్కి చెందిన కిన్నెర ఆర్ట్ థియేటర్స్ నిర్వాహకులు మహానటికి అభినందనోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అదే ఏడాది జూలై 5న లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియం వేదికగా అక్కినేని సభాధ్యక్షతగా సావిత్రికి ఘన సత్కారం జరిగింది. నాటి సభకు సుమారు 10,000 మంది సావిత్రి అభిమానులు 25 రూపాయల టికెట్ కొని మరీ హాజరయ్యారు. ఆ జనసందోహాన్ని చూసి తన్మయత్వం పొందిన సావిత్రి మాట్లాడుతూ, భాగ్యనగరం నుంచి అందుకుంటోన్న ఆత్మీయతాపూర్వకమైన ఈ సన్మానానికి ముగ్ధురాలనయ్యాను. మరోసారి నా పుట్టింటి మమకారాన్ని అనుభవించాను. మా హీరో గారు నాకలంకరించిన పూల కిరీటం, భాగ్యనగర సాంస్కృతిక సంస్థలు వేసిన పూలమాలలు, నాపై వారు చూపిన వాత్సల్యానికి పొంగిపోతున్నానంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. ఆమెకు హైదరాబాద్కు ఉన్న అనుబంధం ఎంతో ఆత్మీయమైంది.